పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం ఎల్ఎండిపేట గ్రామం శివారులో పోలవరం సిఐ, పోలవరం ఎస్ఐ మరియు సిబ్బందితో నాటుసారా శిబిరాలపై దాడులు నిర్వహించి 600 లీటర్ల బెల్లం మూటను ధ్వంసం చేసి 10 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పోలవరం ఇన్స్పెక్టర్ ఏఎన్ఎన్ మూర్తి మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుకునే నాటుసారా తయారీదారులపై ఉక్కుపాదం మోపుతామన్నారు. నాటుసారా తయారీని అరికట్టే నిమిత్తం మండల వ్యాప్తంగా సిబ్బందితో గట్టి నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నాటుసారా వలన ప్రజల ఆరోగ్యానికి కలిగే నష్టాలను గురించి జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామంలో పరివర్తన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఇన్స్పెక్టర్ ఏఎన్ఎన్ మూర్తి తెలిపారు. Thank you.